విశాఖ జిల్లా గాజువాకలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కళింగ కోమటి సంక్షేమ సేవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డిలకు వినతి పత్రం సమర్పించారు. 1500 కళింగ వైశ్య కుటుంబాలు గాజువాకలో నివాసం అంటున్నాయని, వారి కోసం ప్రభుత్వం తగిన వసతులతో కూడిన కమ్యూనిటీ హాల్ నిర్మించాలని సేవా సంఘ అధ్యక్షులు లాడి ఈశ్వరరావు, ముఖ్య కార్యదర్శి సాయిరాం కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాసరావు, సీతాప్రసాద్, నారాయణ శెట్టి, మురళీకృష్ణ, పి కొండలరావు, ఏ కీర్తివర్ధనం, మహిళా సంఘ సభ్యులు, ప్రాంతీయ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సంఘం వాళ్ళు మాకు ఇన్వైట్ చేశారు. విషయం ఏంటంటే, గాజువాకలోనే సుమారు 45 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు మా వాళ్ళు. చాలా వరకు 45 ఏళ్ళ వరకు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, పునాదరాల దగ్గర నుంచి, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు టీ లెమన్ దగ్గర నుంచి, టిఫిన్ బల్ చేసిన దగ్గర నుంచి, కిరాణా వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలందరి దగ్గరికి వచ్చారు. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా వాళ్ళ స్థితిగతి ఏమి మారలేదు. దాని నుంచి ఇక్కడ ఏంటంటే, మాకు కనీసం చిన్న మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నా సరే ఒక మీటింగ్ హాల్ కానీ కమిటీ హాల్ కానీ ఏది లేదు. ఇంకా పెళ్ళిళ్ళు వచ్చేటప్పటికి బయట ఎక్కడ చూసుకునేది అవుతుంది. అయితే ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్న సుమారు పైచులకు ఈ గాజువాక పరిసర ప్రాంతాల్లో 5000 నుంచి 6000 మంది జనాభా కలిగి ఉన్నాము. 6000 ఓట్ల వరకు జనాభా అంటే 6000 ఓట్ల వరకు కలిగి ఉన్నాము. అయితే ఇంతవరకు ఎవరికి రైట్ రిప్రజెంటేషన్ లేకపోవడంతో నాయకులు ఇవ్వట్లేదు అయితే మాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు రైట్ రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చాము తిప్పల నాగిరెడ్డి గారికి. అయ్యా మాకు ఈ పరిస్థితి, మా పరిస్థితి ఈ స్థితిగతుల్లో ఉన్నామని చెప్పి చెప్పాము. అక్కడ ఒక స్థలాన్ని, ఏదో ఒక స్థలాన్ని అంటే ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చున్నారు. మేము గెలిచినట్టయితే ఒక స్థలాన్ని మీకు ఇస్తాము, ఆ స్థలంలో మీకు కమిటీ హాల్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చమని చెప్పేసి ఆయనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడాను ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి, అయిన తర్వాత సానుకూలంగా స్పందించే కార్యక్రమాన్ని చూస్తామని చేస్తామని చెప్పేసి సానుకూలంగా స్పందించారు. ఆయనకి మీ మా కులం ద్వారా మేమందరిని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆ సానుకూలంగా స్పందించినందుకు మీ ద్వారా మా సంఘం వాళ్ళు మాకు